एबीसी न्यूज़ के स्वागत मुंदुगा ముఖ్యాంశాలు चीफ मिनिस्टर डेवलपमेंट फंड किंदा 350 కోట్ల రూపాయల విడుదల ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ దృష్టి బొమ్మను దగ్ధం చేసిన అభిమానులు మాలమొండి రెడ్డికి ఏం జరిగినా జగనే సమాధానం చెప్పాలన్న చంద్రబాబు పంటభద్రుల ఎంఎల్సీలను ఖరారు చేసిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం క్యాంపు కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం వర్క్షాప్ లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేలతో మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో 175 సీట్లు సాధించాలని మార్గనిర్దేశం చేశారు. జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా విభిన్నంగా 87% సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యేలకు మంత్రులు సూచించారు. ఏ సచివాలయానికైనా కూడా మీరు వెళ్లి మీ గడప గడప కంప్లీట్ చేసి మీరు రెండు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ వర్క్లు ఆ సచివాలయానికి సంబంధించి మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారో 20 లక్షల రూపాయల వరకు ఈ సచివాలయం వరకు మీకు పరిధి ఉంది. మీరు పోస్ట్ చేయండి. నెలకు ఈ అసెంబ్లీ సెగ్మెంట్కు మీరు కలెక్టర్కు ముందుగానే డబ్బు ఇచ్చేసేయమని చెప్తున్నా. 20 లక్షలు ఇంటూ అన్న యావరేజ్ మీరు ఒక 7 సచివాలయాలు తిరుగుతారు అని అనుకుంటే కలెక్టర్కు ప్రతి కలెక్టర్కు 7 × 20 లక్షల రూపాయలు ముందే కలెక్టర్కి ఇచ్చేస్తున్నా. సో దట్ మీరు అక్కడికి వెళ్ళి మీరు చెప్పిన వెంటనే నెక్స్ట్ 2-3 డేస్లో ఆడ వర్కులు స్టార్ట్ అయ్యే విధంగా అడుగులు ముందుకు వేయమని చెప్పి కార్యాచరణ చేసేదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన. ఇది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గడప గడపలో క్వాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవితంలో ఏ అడుగు వేసినా కూడా క్వాలిటీ లేకుండా అడుగు వేస్తే కుప్పకూలిపోతాం. క్వాలిటీతో కూడిన అడుగు వేస్తేనే ఆ అడుగు 10 కాలాల పాటు మనల్ని ఎమ్మెల్యేగా చిరస్థాయిగా నిలబెడతాయి. ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు క్వాలిటీగా మీరు గడప గడప చేసి క్వాలిటీగా మీరు ప్రజలకు చెప్పిన ప్రతి ఆ రెండు పనులు గ్రామంలో చేసుకుంటూ వచ్చి దానికి తోడు మనం బటన్ నొక్కే కార్యక్రమం ఏదైతే అన్నీ యాడ్ అవుతాయి అప్పుడు చిరస్థాయిగా ఎమ్మెల్యేగా నిలబడిపోతారు. మంచి ఎమ్మెల్యేగా పేరు వస్తుంది. ఈ రోజు గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు సమక్షంలో 12వ వార్డు లాలపేట నుంచి యువత పార్టీలోకి చేరడం జరిగింది. వీరిని పార్టీ కండువా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో వీరు వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారని, వీరికి జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. అనిల్ ఆధ్వర్యంలో ఎస్కే సమీర్, ఎస్కే బాజీ, ఎస్కే హఫీజ్, ఎస్కే సుబానీ, పవన్ కుమార్, స్వరాజ్, పుష్పరాజ్, వంశీ, ఆర్య, చందు, హరి, అమర్నాథ్, సంతోష్ తదితరులు పార్టీలోకి చేరారు. కార్పొరేషన్ 12వ వార్డు లాలాపేట ఏరియాకి సంబంధించినటువంటి యువతంతా కూడా అనిల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాను ఒక జిల్లా అధ్యక్షుడిగా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో మేము కూడా మా వంతుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తానని రావటం చాలా సంతోషించదగ్గ విషయం. వీళ్ళందరూ కూడా ఆ వార్డులో అట్లనే గుంటూరు పట్టణంలో కూడా ఎక్కడ అవసరం ఉంటే దానికి అటెండ్ అయ్యి ఖచ్చితంగా పార్టీ పట్ల వీళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పేసి వీళ్ళందరినీ కూడా కోరుతున్నాను. రానున్న రోజుల్లో ప్రజలకి జనసేన పార్టీ అంటే ఒక సేవ చేయడానికి వచ్చాం కానీ అధికారం కోసం కాదు. ఖచ్చితంగా మేము రాజకీయాలంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఉండాలి అని తెలియపరిచే దాంట్లో ముందుంటారని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళందరికీ మరొకసారి పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ జై జనసేన. పల్నాడు జిల్లా రొంపిచెల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్న బాలకోటి రెడ్డిపై అలవల గ్రామంలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ బాలకోటి రెడ్డిపై వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్లతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, నిద్రపోతున్నాయా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కార్యకర్తల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉందని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారా? లేకపోతే ఇలాంటి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం వైపు నుంచి కూడా ప్రతికార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా లేక పోలీసులా అని చంద్రబాబు అడిగారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న బాలకోటి రెడ్డికి ఏం జరిగినా దానికి జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని అన్నారు. చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణను క్షమాపణ చెప్పాలని ఆయనపై చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ధ్వజమెత్తారు. నారాయణ మతిస్థిమతం కోల్పోయి మాట్లాడుతున్నారని వెంటనే హాస్పిటల్లో చూపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, ఉపాధ్యక్షులు మెట్టు సుబ్బయ్య, ఒంగోలు నగర డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ ఈదుపల్లి నాగరాజు తదితరులు అభిమానులు పాల్గొన్నారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్కెరెట్ ఆల్వా నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్టీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం నేత సీతారాం యేచూరి తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగుస్తుండగా ఆగస్టు 6న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఏలూరు జిల్లా పోలవరంలో వరద ముంపు గ్రామాల్లో సహాయక చర్యల్లో స్వయంగా టీడీపీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ రంగంలోకి దిగారు. హనుమాన్ జంక్షన్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయలను కొనుగోలు చేశారు. వేలేరుపాడు మండలంలోని వరద ముంపు గ్రామాల్లో బాధితులకు సత్వరమే అందేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం వేలేరుపాడు మండలంలోని 1600 బాధిత కుటుంబాలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. రేపు మరో 10,000 కుటుంబాలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేసే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చింతపనేని మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల గోదావరి ఉగ్ర రూపం దాల్చడం, దాని ద్వారా ఏలూరు జిల్లాలో కుక్కునూరు వేలేరుపాడు మండలాలు 80% నిరాశ్రయులు అయ్యారు. గవర్నమెంట్ కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టినప్పటికీ కూడా ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడున్నటువంటి కుటుంబాలని ఆదుకుంటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రత్యేక అధికారులని చెప్పి కొంతమంది అధికారుల్ని గ్రామాల వారీగా నియమించారు, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరికి కూడా బియ్యం కానీ నూనె కానీ పప్పు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమీ కూడా అందలేదు. ఏదైతే వీరు భోజనాలకని చెప్పి మేము పెడతామని చెప్పి సెంటర్లు పెట్టారో ఆ సెంటర్లలో సరైనటువంటి బియ్యం లేకుండా మరి అరాకొరాగా ఉడికి ఉడకనటువంటి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం అనేది అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. మా పార్టీ సిద్ధాంతం ప్రకారం
మరి నిన్న 1600 కుటుంబాలను నిన్న మేము కలుపుకోవడం జరిగింది ఆ 1600 కుటుంబాలకు కూడా ఉదయానే కుటుంబానికి 1 లీటర్ పాలు కడిగి పంపిణీ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఒక్కొక్క కుటుంబానికి కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు 1 కేజీ పచ్చిమిరపకాయలు ములక్కాయలు వంకాయలు అదే విధంగా టమాటాలు ఇట్లా ఉన్నటువంటి బాస్కాయలు ఇవన్నీ కూడా మరి హనుమాన్ జంక్షన్ లో మార్కెట్ యార్డ్ లో మరి పంటం జరిగింది ఇవన్నీ కూడా 14 నుంచి 15 టన్నులు అవుతాయి ఇవన్నీ కూడా సాయంత్రం రేపు ఉదయం లోపు అన్ని కుటుంబాలకు కూడా ఇవి ఎంత మట్టుకొస్తాయో అంత మట్టుకి పంపిణీ చేయడం జరుగుతుంది ఇది వారం రోజుల సరిపడా కూరగాయలు ఇస్తున్నాం అదే విధంగా కుక్కునూరు మండలంలో కూడా ఈ రోజు వరద ప్రభావం కొంతగా శాంతించింది కాబట్టి ఆ మండలంలో కూడా రేపు పొద్దున 10,000 కుటుంబాలకు పొద్దున కుటుంబానికి 1 లీటర్ కాడికి పాలు పంపిణీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తుంది ఎక్కడ కష్టం ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది అనకాపల్లి జిల్లా మునకపక మండలం పాటిపల్లిలో విఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు పట్టుబడ్డారు మునకపక మండలం పాటిపల్లి విఆర్ఓ శంకర్ పాటిపల్లి రెవెన్యూ పరిధిలో రైతు వెంకటప్పారావు అనే రైతు వద్ద పాస్బుక్ ఆన్లైన్ చేయటకు 9,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు దీంతో రైతు వెంకటప్పారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు రైతు వద్ద విఆర్ఓ శంకర్ 9,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సీబీఐ అధికారులు పట్టుకున్నారు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టిన ఏసీపీ అధికారులు విఆర్ఓ శంకర్ ను రిమాండ్ కు తరలించారు ఈ రిమాండ్ లో ఏసీపీ డీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు పల్నాడు జిల్లా రొంపిచెల్ల మండలంలో టీడీపీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది అలవలలో వాకింగ్ కు వెళ్తున్న బాలకోటి రెడ్డిపై గొడ్డళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా తీవ్ర గాయాలైన బాలకోటి రెడ్డిని స్థానికులు నాసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ వద్ద నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియం నందు 49.60 లక్షల వ్యయంతో ఆధునిక హంగులతో G+2 భవన నిర్మాణానికి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కవటి మనోహర్ నాయుడు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కమిషనర్ చేకూరి కీర్తి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నగరపాలక సంస్థ అధికారులు స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై వైఎస్ఆర్సీపీ నుంచి స్పష్టత వచ్చింది నేరుగా పోటీ చేయాలా లేక ఎవరికైనా మద్దతు ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్న పార్టీ పోటీ చేసేందుకు డిసైడ్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఎస్ సుధాకర్ పేరును ఖరారు చేయగా ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని బరిలోకి నిలబెట్టనున్నారు ఇక మూడోది అయిన ఉమ్మడి కర్నూలు కడప అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి వెన్నపూరు రవి పోటీలో నిలవనున్నారు ఈ ఎన్నికలకు సంబంధించిన పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఒక కార్యాచరణను సిద్ధం చేసే బాధ్యతను 4 ఎమ్మెల్యేలకు సీఎం అప్పగించినట్లు తెలిసింది ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులదేనని చెప్పారు టీచర్లు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల ప్రక్రియ కూడా చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 350 కోట్ల రూపాయలను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు చొప్పున నిధులను కేటాయించింది నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు వెచ్చించనున్నారు అడవి శేష్ హీరోగా ఇటీవల వచ్చిన మేజర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది ఆ తర్వాత సినిమాగా ఆయన హిట్ 2 చేశాడు శైలేష్ కొలను దర్శకత్వం వహించడంలో మీనాక్షి చౌదరి కథానాయికగా అలరించనుంది త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు క్షణం గూఢాచారి మేజర్ వంటి సినిమాలను బట్టి చూస్తే అడవి శేష్ ఒక ప్రత్యేకమైన జోనర్లో ముందుకు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ తరహా జోనర్లు సక్సెస్ ను కూడా తెచ్చి పెడుతుండటంతో ఆయన కూడా ఆ దశగా అడుగులు వేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగానే గూఢాచారి 2 పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది అడ్విశేష్ హీరోగా 2018లో వచ్చిన గూఢాచారి భారీ విజయాన్ని నమోదు చేసింది శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక ఇదే టైటిల్తో ఫ్రాంచైజీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట మొత్తానికి అడ్విశేష్ తనకంటూ ఒక జోనర్ ను
సెట్ చేసుకున్నట్టే అనుకోవాలి. బంగారం ధరలు తగ్గాయి, పసిడి రేటు మరోసారి పడిపోయింది. పసిడి ప్రేమికులకు ఇది తీపి కబురని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడడం వల్ల బంగారం ధరపై ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలపై ఒత్తిడి నెలకొంటుందని చెప్తున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గాయని తెలియజేస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో బంగారం ధర మంగళవారం 10 గ్రాముల బంగారం ధర 50255 వద్ద ఉంది. దాదాపు 110 రూపాయలు మేర పడిపోయింది. అలాగే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర 400 రూపాయలు తగ్గి 55700 వద్ద ఉంది. బంగారం కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 500 ఇండెక్స్ లో గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ టాప్ గెయినర్లలో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ స్టాక్ మంగళవారం ట్రేడింగ్ లో ప్రారంభంలోనే 10% పైగా పెరిగింది. 457 స్థాయిల వద్ద 52 వారాల గరిష్ట స్థాయిలను ఈ స్టాక్ తాకింది. పడిపోతున్న ట్రేడింగ్ లైన్ నుంచి ఈ స్టాక్ బ్రేక్అవుట్ అయి ఇమేజింగ్ ర్యాలీ చేస్తుంది. వాల్యూమ్స్ కూడా గరిష్ట స్థాయిలో రికార్డ్ అవుతున్నాయి. 50 రోజుల యావరేజ్ వాల్యూ కంటే గరిష్టంగా నేటివ్ వాల్యూ ట్రేడ్ అవుతున్నాయి. గత 2 రోజుల నుంచి ఈ స్టాక్ బలమైన బుల్లిష్ మూమెంటాన్ని కలిగి ఉంది. 15% పైగా పెరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 350 కోట్ల రూపాయల విడుదల. నమస్కారం.